కరీంనగర్ లో ఓ సకల కలల బాబాను అరెస్ట్ చేశారు పోలీసులు. ప్రజల అమాయకత్వాన్ని ఆసరాగా చేసుకుని 18 ఏళ్లుగా జనాన్ని మోసం చేస్తున్నాడు ఈ నకిలీ బాబా. కరీంనగర్ పెద్దపల్లి జగిత్యాలకు చెందిన 5 గురిని మోసం చేసినట్లు వచ్చిన ఫిర్యాదులతో నెల్లూరు జిల్లాకు చెందిన వెంకటస్వామి అనే బాబాను అరెస్ట్ చేశారు. ముందుగానే భూముల్లో చిన్న కాంస్య విగ్రహ ప్రతిమలు పాతిపెట్టి పూజలు చేస్తే భూముల్లో గుప్త నిధులు దొరుకుతాయని నమ్మించి డబ్బులు వసూలు చేస్తున్నాడు ఈ బాబా. అంతాకాదు పంటలు మంచిగా పండాలన్నా, బోర్లలో నీళ్లు పడేయాలన్నా, సంతానం కలగాలన్నా పూజలు చేస్తానని నమ్మిస్తున్నాడు. అలా భక్తుల నుంచి వేలాది రూపాయలు వసూలు చేసేవాడు పాత అప్పుల వసూళ్లకు సైతం పూజలు చేస్తానని నమ్మించాడు. అప్పు వసూలైతే కమిషన్ అడిగేవాడు అంటున్నారు పోలీసులు. ఇలా 18 ఏళ్లుగా ప్రజల్ని మోసం చేస్తున్నాడు వెంకటస్వామి. అయితే ఇటీవల కరీంనగర్ జిల్లా గంగాధర మండలం ఇస్లాంపూర్ గ్రామానికి చెందిన జిట్టవేణి శ్రీనివాస్ ఇంట్లో పూజలు చేశారు. కుటుంబ సభ్యులు అనారోగ్యం పాలు కావడంతో అతని మాటలు నమ్మి 30,000 రూపాయలు బాబాకి ఇచ్చాడు. కానీ ఎలాంటి ఫలితం లేకపోవడంతో పోలీసులను ఆశ్రయించాడు. దీంతో వెంకటస్వామిని అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. ఇతర పూజలకు ఉపయోగించే పాత్రలు, ఇతడి ప్రతిమలు, ఉంగరాలు స్వాధీనం చేసుకున్నారు. ఇలాంటి నకిలీ బాబాల్ని నమ్మొద్దంటున్నారు పోలీసులు. జిల్లాలో ఇలాంటి బాబాలు చాలామంది ఉన్నారని, త్వరలోనే వారిని పట్టుకుంటామన్నారు సిపి కమలాసన్ రెడ్డి. ఇతని పేరు పిడితల వెంకటస్వామి. కులం రీత్యా ఇతను కమరి కులానికి సంబంధించిన వాడు, బ్లాక్ స్మిత్. ఇతను నెల్లూరు డిస్టిక్, ఆంధ్రప్రదేశ్ సంబంధించిన నెల్లూరు డిస్టిక్. ఇతను ఒక 23 ఇయర్స్ బ్యాక్, దాదాపు 23 సంవత్సరాల క్రితం తమిళనాడుకు వెళ్ళి తెలిసిన వాళ్ళ దగ్గర కొన్ని విద్యలు నేర్చుకున్నాడు. వాస్తు దోషమని, తర్వాత కొన్ని పూజలు, తర్వాత ఈ నీళ్ళలో గ్రౌండ్ వాటర్ దాని గురించి సంబంధించినటువంటి కొన్ని విద్యలు తెలుసుకొని 18 సంవత్సరాల క్రితం కరీంనగర్ డిస్టిక్ రావడం జరిగింది. అన్డివైడెడ్ ఎర్స్వెల్ కరీంనగర్ డిస్టిక్ వచ్చి ఈ ప్రస్తుతం ఉన్నటువంటి జగిత్యాల ఏరియాలో, గోలపల్లి ఏరియాలో ఉంటున్నాడు. జిల్లా మొత్తం తిరుగుతుంటాడు. ఇతని మోటో షాప్ అనేది ఏంటంటే, ఫస్ట్ ఇనీషియల్గా ఏదో కొంతమందికి వాస్తు పూజలు చేయాలి అవి అని చెప్పేసి పూజలు చేసి కొద్దిగా ప్రాచుర్యానికి వచ్చిన తర్వాత ఈ స్టార్టెడ్ ఎక్స్ప్లాయిటింగ్ ది ఇన్నోసెన్స్ ఆఫ్ ది పీపుల్. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతానికి సంబంధించిన వారు గ్రౌండ్ వాటర్ బోర్లు వేసే ముందు, ముఖ్యంగా రైతులు గ్రౌండ్ వాటర్ ఉన్న ప్లేస్ చూసుకోవాలి. ఆ బోర్ వేస్తే ఆ పాయింట్ కరెక్ట్ పాయింట్ వాడితే నీళ్ళు వస్తాయని చెప్పి ఆశతోని చాలామంది దగ్గర తిరుగుతూ ఉంటారు. అట్లా ఇతను చాలామంది దగ్గరికి ఇతని తెలిసిన వాళ్ళ ద్వారా ఇతని పేరు ప్రాచుర్యంలోకి వచ్చి ఇతని పబ్లిక్ అప్రోచ్ అవ్వడం స్టార్ట్ చేసినారు. ఆ రకంగా నేను పూజలు చేస్తాను, మీకు బోర్లు బాగుపడతాయి అని అటువంటి ఈ ఆశ చూపించేసి చాలామందిని మోసం చేయడం స్టార్ట్ చేసాడు.